తమకు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు సిఐటియు వామపక్షాలు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. ఆన్లైన్ వర్క్ యాప్లలో వర్క్ నమోదు చేయడం లాంటి పనుల భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు, ఇన్సూరెన్స్ సౌకర్యం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ వారు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. నిరసన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఐవీ మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాడు పాదయాత్రలో ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను మరిచారని విమర్శించారు. ఆశా కార్యకర్తలకు పనిభారాన్ని తగ్గించి ప్రభుత్వ సెలవులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచకపోగా తిరిగి రోజు విలేజ్ క్లినిక్లు సచివాలయాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉండమనడం, అదనపు పనిభారం మోపడం, అటెండర్ పనులు చేయించడం చాలా దారుణమని, ఈ వ్యవస్థ మారాలని ఆయన ఉద్ఘాటించారు. అధికారులు వేధింపులు ఆపకపోతే ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కృష్ణవేణి, సిపిఎం నాయకులు కె వెంకటేశ్వరరావు తదితరులు ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కనీసం అక్కడ ఉన్న గర్భిణికి, బాలింతకి, అలాగే పిల్లలకి వైద్య సేవలు, ఇమ్యునైజేషన్ అందితే చాలు, హాస్పిటల్లో క్యాంపుల శాతం పెంచితే చాలు అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా విలేజ్ క్లినిక్లు పెట్టారు. విలేజ్ క్లినిక్లు పెట్టిన తర్వాత ఎమ్మెల్యే శ్రీలు ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు మాతోనే ఉండాలి మీరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళతో ఉంటే ఏరియాల్లో గర్భిణీల్ని, బాలింతల్ని, పిల్లల్ని కనీసం ఇమ్యునైజేషన్ కోసం ఎవరు తీసుకెళ్తారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని ఇవాళ ఆశా వర్కర్లకు ఏదైతే మీరు జాబ్ చాట్ ఇవ్వండి, ఆ జాబ్ చాట్లో ఉన్న పనులు తప్ప అదన పనులు చేయడానికి వీలేదని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ అనేక పిఎస్సీల్లో లోకల్గా డాక్టర్లు వేధిస్తూ ఉన్నారు, ఏఎన్ఎంలు వేధిస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు వేధిస్తూ ఉన్నారు ఆశా వర్కర్ని. కాబట్టి ఈరోజు మన జిల్లాలో ఆశా లేడీస్ తోటి జాయింట్ మీటింగ్ కూడా వేయాలి, వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే సమస్యల పరిష్కారం చేయకపోతే మాత్రం మేము మరొక పోరాటానికి సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు, నా పేరు కృష్ణవేణి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆశా వర్కర్లందరూ కూడా సిఐటియు ఆధ్వర్యంలో ఈ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆశాలకి పాదయాత్ర నాడు 10,000 రూపాయలని, అంటే జీతంతో పాటు వాళ్ళకి ప్రోత్సాహకాల పేరుతో అప్పటికే 10,000 రూపాయలు వచ్చేవాళ్ళు ఉన్నారు, పైన వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల జీతం పేరు చెప్పి ప్రోత్సాహాలకు అది కలిపి ఆ 10,000 దగ్గర ఆపేసిన పరిస్థితి. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఈ 4 ఏళ్ల కాలంలో మీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల పన్నులు, ఎన్నెన్ని కోట్ల రూపాయలు ఈ జనం నుంచి వసూలు చేస్తుంది? 5 ఏళ్లకి ఒక్కసారి కూడా వాళ్ళ జీతాలలో మార్పు లేనటువంటి పరిస్థితి.